హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా శనగపిండితో లడ్డూని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈ శనగపిండి లడ్డూని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక పేషెంట్ని తీసుకొని అందులోకి ఒక రెండు కప్పుల వరకు శనగపిండిని వేసుకోవాలి ఇప్పుడు ఈ శనగపిండి మొత్తాన్ని పూర్తిగా జల్లించుకోవాలి మనం ఇలా శనగపిండిని చల్లించుకోవడం వల్ల మనం దీంతో లడ్డూలు చుట్టుకునేటప్పుడు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో నెయ్యిని వేసుకోవాలి నెయ్యి ఒక పావు కప్పు వరకు అలానే ఇంకొక పావు కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి శాంతం నెయ్యితో చేసుకున్నా కూడా లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మొత్తం రెండు కప్పుల శనగపిండికి ఒక హాఫ్ కప్పు వరకు నెయ్యిని ఆయిల్ని తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ప్యాన్లోకి వేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఇది కొంచెం వేడైన తర్వాత మనం తీసుకున్న శనగపిండిని కూడా ఆ నేతులోకి వేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఎక్కడ లంప్స్ లేకుండా ఈ పిండి అనేది ఉండలు కట్టకుండా సాఫ్ట్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి చేయకూడదండి టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని నిదానంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇక్కడ నేను శనగపిండిని డైరెక్ట్గా నేతిలోకి వేసి ఫ్రై చేసుకుంటున్నానండి ఇలా కాకపోయినా మీరు ఫస్ట్ శనగపిండిని ఫ్రై చేసుకున్న తర్వాత కూడా నేతిలో వేసుకున్న టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇదంతా బాగా కరిగి మనకి ఈ నెయ్యి అనేది ఆ పిండి మొత్తం పీల్చుకున్న తర్వాత ఇది కొంచెం సేపటి తర్వాత మనకి నెయ్యి మొత్తాన్ని వదిలేస్తుంది అలా నెయ్యి అంతా సపరేట్ అయ్యి దగ్గరపడే చిక్కపడే వరకు ఉడికించుకోవాలి దీన్ని మనం కంటిన్యూస్గా తిప్పుకుంటూనే ఉండాలండి లేదంటే మనకి అడుగంటి పోతుంది ఇది మనకి ఇలా నురుగులా వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి కొంచెం సేపటి తర్వాత మనకి ఈ శనగపిండి బాగా ఫ్రై అయిపోయి మనకి ఒక మంచి అరోమా వస్తుంది అలా ఆ అరోమా వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపటి తర్వాత మనకి ఈ శనగపిండి కూడా కలర్ చేంజ్ అవుతుంది ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు దీన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి కొంచెం సేపటి తర్వాత మనకి శనగపిండి అనేది బాగా ఫ్రై అయిందా లేదా తెలుసుకోవడం కోసం ఇందులోకి లైట్గా వాటర్ని చల్తే మనకి ఇది సౌండ్ అనేది వస్తుంది అలా సౌండ్ వస్తే మనకి శనగపిండి బాగా ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పక్కకి తీసుకోవాలి ఇలా ఈ ప్యాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పంచదార పౌడర్ని వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక టూ కప్స్ వరకు పంచదార పౌడర్ని వేసుకోవాలి ఇక్కడ నేనైతే టూ కప్స్ వరకు పంచదార పౌడర్ని వేస్తున్నానండి తీపిని కొంచెం తక్కువ ఇష్టపడే వాళ్ళైతే వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పౌడర్ మొత్తం ఆ పిండిలో కలిసే వరకు కలుపుకోవాలి మనకిది వేడిగా ఉన్నప్పుడు మనం పంచదారని వేస్తున్నాం కాబట్టి ఇది కలుపుతుండగానే కొంచెం గట్టిగా అయినట్టు ఉంటుంది మనకి పంచదార అనేది ఆ స్వీట్లో కొంచెం వేడికి కరిగిన తర్వాత మనకిది జారుగా అవుతుంది కాబట్టి చూసుకుంటూ కలుపుకోవాలి చూసారు కదా దీన్ని ఇలా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నచ్చిన వాళ్ళు డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ జీడిపప్పు బాదం నీళ్ళు మెత్తగా గ్రైండ్ చేసి వేస్తున్నానండి మీరు పలుకులు వేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది ఇక నేను వీడియోలో చూపించినట్టు ఈ రెండే వేసుకోవాలనేం లేదు మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్ని వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇదంతా బాగా కలిసే వరకు కలుపుకొని దీన్ని దాదాపు ఒక థర్టీ మినిట్స్ వరకు అలా పూర్తిగా చల్లారనివ్వాలి ఈ స్వీట్ రెసిపీని ఇంతవరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక థర్టీ మినిట్స్ తర్వాత చూసారు కదా మనకి ఈ స్వీట్ అనేది కొంచెం గట్టిపడింది ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని మనం ఒకసారి మెత్తగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకొని దీన్ని లడ్డూలా చుట్టుకోవాలి మనకి నచ్చిన సైజులో నచ్చిన షేప్లో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని లడ్డూల్ని ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు వీటిని గార్నిషింగ్ చేసుకోవడం కోసం పైనుంచి పిస్తాపప్పుని పెట్టుకోవాలి ఇక్కడ పిస్తాపప్పు ప్లస్లో మీరు జీడిపప్పు కిస్మిస్ బాదం టేనైనా సరే పెట్టుకోవచ్చు ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే శనగపిండి లడ్డు అనేది రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్